నమస్తే వెల్కమ్ టు బిఐజి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎగిసిపడుతున్న మంటలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు తిరుమల శిరిడికి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ ప్యాకేజ్ లో భాగంగా భక్తులకు తిరుమల శ్రీవారి టికెట్లను కూడా ఇస్తామని వెల్లడి హైదరాబాద్ శివారులో అలజడి సిద్ధార్థపై నటుడు మనోజ్ కాల్పులు వివాహేతర సంబంధమే కారణమంటున్న పోలీసులు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో చినుకుజాడ లేకపోవడంతో ఆందోళనలు అన్నదాతలు ఇక డిటైల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకొడలోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్ అయింది దీంతో బోరుల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతుండడంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది దీంతో మంటలను ఎలా ఆర్పాలన్న దానిపై సమాలోచనలు చేశారు గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు ఉద్రతంగా ఎగిసిపడుతున్న మంటలను చూసి ఆందోళన చెందుతున్నారు శివకోడు మట్ల అంటే బోన్ దగ్గర శివకోడు పరలో ఓఎన్జీసీ సంబంధించింది మాలిది బోరు చెరువు బోరు అంటున్నారు కానీ దాని పక్కన ఎక్కడ ఓఎన్జీసీ పైప్ ఉందని ప్రజలు బెంబేలు అయిపోతున్నారు కానీ ఇది నర్సాపురం నుంచి వచ్చి దీన్ని కంట్రోల్ చేసి ఈ బోరు మోస్తారని చెప్తున్నారు కాబట్టి దీని వెంటనే డిపార్ట్మెంట్ వచ్చి దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారని నేను మీ అందరికీ కూడా ఈ ఓఎన్జీసీ అధికారులు తక్షణం దీన్ని వెత్తి ప్రాంతంలో దీన్ని చర్యలు తీసుకోవాలని నేను మరో చేసుకుంటున్నాను లేదంటే చాలా ఇబ్బందులు గురవుతామని ఊరు ఊరు ఇబ్బందులు గురవుతుందని నేను చెప్పడం జరుగుతుంది ఇక తిరుమల షిరిడి వెళ్ళే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల షిరిడికి ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ క్రీడలు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తిరుపతి షిరిడికి రెండు ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బస్సు సర్వీస్ను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ తిరుమల రెండు రోజుల ప్యాకేజ్లో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు పెద్దలకు 4200 పిల్లలకు 3360 రూపాయలు టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు ప్యాకేజ్లో భక్తులకు శీఘ్ర దర్శన టోకెన్లు అందించనున్నట్లు శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణపై పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టిని సారించింది తెలంగాణలో సత్తా చాటేందుకు ఒక పక్కా ప్లానింగ్తో ముందుకు సాగుతోంది ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పరిశీలకులను ఏఐసీసీ నియమించింది వీరంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీని పర్యవేక్షిస్తారని ప్రకటనలో ఏఐసీసీ తెలిపింది వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది హైదరాబాద్ నగర శివారులో కాల్పులు కలకలం రేపాయి షామీర్పేటలోని సెలబ్రిటీ క్లబ్లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై నటుడు మనోజ్ నాయుడు ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ దాస్ షామీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు అయితే కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు సిద్ధార్థ్ భార్యతో మనోజ్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మనోజ్ సిద్ధార్థ్ భార్య ఇద్దరు సెలబ్రిటీ క్లబ్ లో ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ దాస్ సెలబ్రిటీ క్లబ్ కు చేరుకున్నాడు వివాహేతర సంబంధం విషయమై క్లబ్ లో ముగ్గురి మధ్య గొడవ జరిగిందని ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మనోజ్ సిద్ధార్థ్పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడని కాల్పుల నుంచి తప్పించుకుని సిద్ధార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఫైరింగ్ ఇన్సిడెంట్ అని బయటకు వచ్చింది బట్ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో మనోజ్ అనే అతను ఈ ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ అనే అతని పైన ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి వీళ్ళ ఇష్యూస్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ వాళ్ళ వైఫ్ స్మిత అని ఇద్దరు కూడా 2019 నుంచి సపరేటెడ్ అయ్యారు ఆ స్మిత అనే ఆవిడ వాళ్ళ పిల్లలతోని మనోజ్ అనే అతనితోని సెలబ్రిటీ రిజార్ట్స్ లో ఉన్న ఒక పిల్లలను ఉంటున్నారు ఈ క్రమంలో రీసెంట్లీ వాళ్ళ స్మిత కొడుకు సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ మనోజ్
హెరాస్మెంట్ చేస్తున్నాడని. దాని విషయంలో సిడబ్ల్యూసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నది అండ్ టెంపరీ కస్టడీ కూడా వాళ్ళు తీసుకున్నారు అబ్బాయిని. సో సిద్ధార్థ్ అనే అతను ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను తీసుకెళ్తా అన్న ఉద్దేశంతో వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిద్ధార్థ్కి వాళ్ళ వైఫ్కి గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనోజ్ అనే అతను ఈ ఏదైతే ఎయిర్ గన్ ఉందో ఎయిర్ గన్తో సిద్ధార్థ్ మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఫైర్ చేయగానే మన దగ్గర కంప్లైంట్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ మన కంప్లైంట్ రాగానే మన ఇన్స్పెక్టర్ కానీ టీమ్ కానీ అందరు కూడా సెలబ్రిటీ రిసార్ట్లకు వెళ్ళి ఆ విల్లా ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి వెళ్ళి ఈ పేపర్ని సీజ్ చేయడం జరిగింది. అలానే అక్యూజ్ని కూడా విచారణకి మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆసియా క్రీడలు 2023 కోసం భారత జట్టును ప్రకటించారు. రితురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ టోర్నీలో టీమిండియా చాలా మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఆసియా గేమ్స్ లో చోటు దక్కించుకున్నాడు. తిలక్ దేశవాళి మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ లో కూడా అతను రిధమో కనిపించాడు. తిలక్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ కు చెందిన రింకు సింగ్ కూడా జట్టులో ఉన్నారు. విషయం ఏమిటంటే ఆసియా క్రీడలు 2023లో T20 ఫార్మేట్ లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు మ్యాచ్లు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మరో 2-3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో ఆవర్తనం 17-18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి ఋతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.